అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రస్తుతం పార్లమెంట్ ఎలక్షన్పై ఫోకస్ చేశాయనే చెప్పవచ్చు. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అర్ణ ఉన్నారు. ఈసారి జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎటువంటి పోటీ ఇవ్వబోతున్నారు, ఎలా ముందుకెళ్ళబోతున్నారు అనే అంశాలపై మాట్లాడదాం. మేడం నమస్తే. చెప్పండి మేడం, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 14 స్థానాల్లో కనీసం ఒక్క స్థానంలో కూడా బీజేపీ గెలవలేకపోయింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి, ఇప్పుడు ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు? ఉమ్మడి జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయిగా, ఎట్లా ఉండబోతుంది మీ పోటీ? అసెంబ్లీ ఎన్నికల్లో మా ఓట్ల శాతాన్ని డబుల్ చేసుకున్నాం. ఓకే, డబుల్ చేసుకున్నాం. అదేవిధంగా ఒక స్థానం ఉన్నటువంటి అసెంబ్లీ స్థానం ఇలా 8 స్థానాలకు ఎదిగింది. సో అదేవిధంగా వివిధ కారణాలతోన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బుటాబుటి మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. దానికి బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్నటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత, ఎమ్మెల్యేల మీద ఉన్నటువంటి వ్యతిరేకత, అనేక కారణాలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే ప్రతిపక్ష పాత్రని పెద్ద ఎత్తున పోషించింది భారతీయ జనతా పార్టీనే తెలంగాణలో. బీఆర్ఎస్ పార్టీ పైన ప్రజల లోపల పెద్ద ఎత్తున వ్యతిరేకతను కూడా తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీనే. కాకపోతే అనేక కారణాలతోన వాళ్ళు చేసినటువంటి కొన్ని దుష్ప్రచారాలే కానీ, కొన్ని అబద్ధ ప్రచారాలే కానీ, కొన్ని నెరేటివ్ వాళ్ళు ఏదైతే క్రియేట్ చేయగలిగినరో దాంట్లో కొంత వాళ్ళు సక్సెస్ కాగలిగినరు. సో దానివల్ల ఈరోజు బొటాబొట్టిగా అధికారంలోకి వచ్చిండ్రు. బట్ పార్లమెంట్ ఎన్నికలు టోటల్గా డిఫరెంట్గా ఉండబోతాయి. మరి లాస్ట్ టైం కూడా చూస్తే కనుక 7% ఉన్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 7% వచ్చినటువంటి ఓట్లు పార్లమెంటు స్థానానికి వచ్చే వరకు 4 స్థానాల్లో పార్లమెంటు సీట్లను గెలిచినాం. అదేవిధంగా ఓట్ల శాతాన్ని కూడా 17% పెంచుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు కూడా గత ఎన్నికల అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే ఈరోజు ఓట్ల శాతం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా మొత్తానికి డబుల్ అయింది. సో ఈరోజు పార్లమెంటు పరంగా కూడా తప్పకుండా మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణలో పార్లమెంటు స్థానాలను, అత్యధిక స్థానాలను భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుందనేటువంటిది అనుమానం లేదు. ఇక్కడ ఎట్లా ఉండబోతుంది మహబూబ్నగర్ నియోజకవర్గం నుంచి? గతం నుంచి చూసుకున్నట్టయితే మీరు ఎంపీగా పోటీ చేశారు గతంలో, ఈసారి ఎమ్మెల్యేగా కూడా బరిలో ఉండలేదు. ఎందుకు డీకే అన్న బరిలో ఉండలేదంటే మళ్ళీ ఎంపీగా వెళ్తారని ప్రచారంలో ఉన్నటువంటి పరిస్థితి. ఈసారి బీజేపీ పార్టీ నుంచి మీరే ఉంటారా, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా ఉండే అవకాశం ఉందా మహబూబ్నగర్ పార్లమెంట్? అది పార్టీ అధిష్టానం అభ్యర్థులను నిర్ణయించినటువంటి నిర్ణయం పార్టీ అధిష్టానం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం ఉంటుంది, దాని ద్వారా ఎన్నికల సంఘం ద్వారా ఈ యొక్క క్యాండిడేట్లని ఫైనలైజ్ చేయడం అనేది జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకుంటుంది. సో ఇక్కడ లాస్ట్ టైం ఎన్నికలు కనుక మనం తీసుకుంటే అప్పుడు కూడా 62,000 ఓట్లు మొత్తం పార్లమెంటులో 7 అసెంబ్లీ స్థానాల్లో వచ్చినటువంటి ఓట్లు. అప్పుడు నేను పార్లమెంట్ కంటెస్ట్ చేసినప్పుడు 333,000 పైన చిలుకు ఓటుని సాధించినాం అతి తక్కువ వ్యవధిలో. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇంకా మోడీ గారి చరిష్మా పెద్ద ఎత్తున ఈరోజు దేశవ్యాప్తంగా మోదీ గారి నాయకత్వం కావాలి, మళ్ళీ మోదీ గారు ప్రధానమంత్రి కావాలనేటటువంటిది ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. సో ఈ యొక్క నేపథ్యంలో నాట్ ఓన్లీ ఇన్ మహబూబ్నగర్, దేశవ్యాప్తంగా తెలంగాణనే కాదు దేశవ్యాప్తంగా కూడా మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు 5 రాష్ట్రాల్లో జరిగితే 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయాన్ని సాధించింది. అంటే ల్యాండ్ స్లైడ్ విక్టరీ, వన్ సైడ్గా మెజార్టీని సాధించినటువంటి రిజల్ట్స్ని మనం చూసినాం. సో అందరు ఏమన్నారు, అక్కడ కాంగ్రెస్ వస్తుంది, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ వస్తుంది అన్నారు, మధ్యప్రదేశ్లో పోయిన ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బట్ ఇప్పుడు ఈ 3 రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది మంచి మెజార్టీతో. సో ఇవన్నీ కూడా చూస్తుంటే దేశవ్యాప్తంగా కూడా మళ్ళీ నరేంద్ర మోదీ గారు అధికారంలో ఉండాలి, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి అనేటటువంటి ఒక ఆశయం ప్రజల లోపల చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఈ మహబూబ్నగర్ స్థానం కూడా ఖచ్చితంగా మహబూబ్నగరే కాదు, నాగర్ కర్నూలు కానీ ఇతర పార్లమెంట్ స్థానం కూడా ఖచ్చితంగా గెలుపుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ పెరుగుతుంది, అంతటా కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి పార్లమెంట్ స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీనే ఎక్కువ స్థానాలని కైవసం చేసుకునే అవకాశం ఉందంటూ కొంతమంది చర్చిస్తున్నటువంటి. సరే, ఎవరి అంచనాలు వారికి ఉంటాయి, వారి అంచనా వారికి ఉంటుంది, మా అంచనా మాకుంటుంది. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంటున్నటువంటి నమ్మకం మాకుంది.
మొత్తంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుంది. మళ్ళీ మోడీ చెరిష్మా పనిచేస్తుంది. మాబునార్లో ఉన్నటువంటి రెండు పార్లమెంటు స్థానాల్లో కూడా ఖచ్చితంగా బీజేపీ పార్టీనే గెలిచి తీరుతుందంటూ డీకే అన్న ధీమా వ్యక్తం చేస్తుంది.